ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని మా ప్రతినిధి ఎంవీఎస్ ప్రసాద్ తెలియజేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నియంత్రణలో ఉన్న దాదాపు 15 మండలాల పరిధిలో మాత్రం కరోనా పాజిటివిటీ శాతం 10కి పైగా నమోదవుతుండటంతో అధికారులు ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన కట్టడి చర్యలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్తపట్నం మండల పరిధిలోని ఈతముక్కల మడనూరు గ్రామాల్లో గత శనివారం నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే ప్రజలను నిత్యావసర వస్తువుల కోసం అనుమతిస్తున్నారు. కాగా జిల్లాలో గత 24 వ్యవధిలో 2.39% పాజిటివిటీ నమోదైంది. మొత్తం 7342 మందికి పరీక్షలు చేయగా 176 మందికి కరోనా నిర్ధారించారు. ప్రస్తుతం జిల్లాలో 2796 కరోనా క్రియాశీల కేసులు ఉన్నాయి.